ఫ్రెండ్స్ అవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక లేటెస్ట్ ట్రెండీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే పాట్ నెక్ కింద టై ఎలా కుట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని నేను చూపిస్తున్నాను. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పాట్ నెక్ ఉంటుంది కదా, దాని కింద సగానికి మార్క్ చేసుకుందాం. బ్లౌజ్లో సగానికి మార్క్ చేసుకొని దీనికి ఏదైతే మనకి ఆపోజిట్ కలర్ అంటే దానికి సెట్ అయ్యే కలర్ మనం తీసుకుందాం. ఇప్పుడు వచ్చి నేను గోల్డ్ తీసుకుంటున్నా, దాని మీదకి ఆపోజిట్ కలరు కరెక్ట్గా స్క్వేర్గా 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. వెడల్పు పొడవు 4 ఇంచులకు మార్క్ చేసుకొని ఒక స్క్వేర్ టైప్లో మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్నాక కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక అలాంటివి డబుల్ పీస్ తీసుకుందాం ఫ్రెండ్స్. 2 పీసులు తీసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్నగా తీసుకుంటున్నా, మీకు కావాలంటే ఇంకా పెద్దగా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే బ్లౌజు చిన్నగా ఉంది కాబట్టి నేను చిన్నగానే తీసుకుంటున్నా, మీకు పెద్దది కావాలంటే పెద్దది తీసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, 4 సైడ్లు ఇలా స్టిచ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టుంటే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్ మోడ్లో పెట్టుకోండి. నా వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తాయి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు డబుల్ మనం చేసుకున్నాం కదా. చేసుకున్నాక ఒక పీస్ని అలాగా అంటే డబుల్ మీద కట్ చేయొద్దు, సింగిల్ మీద కట్ చేయాలి. జాగ్రత్తగా చూసుకుంటూ ఒక్క పొరనే కట్ చేయాలి ఒక్క సైడ్. సరే ఫ్రెండ్స్, లోపల నుండి మనకి హోల్ ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత లోపల మొత్తం క్లాత్ ఉల్టా చేసుకుందాం. ఉల్టా చేసుకున్నాక ఆ మూలలు వచ్చి చూడండి, నేను స్టిక్తో ఎలా తీసానో చూడండి ఎంత ఫ్లఫీగా ఉంది. ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా మీరు ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకోవడం, చిన్న చిన్న ఫోల్డ్ చేసుకోవడం వల్ల చాలా అందంగా ఉంటుంది. పెద్ద పెద్దగా కూడా చేసుకోవచ్చు, చిన్నగా అయితే చాలా బాగుంటుంది, లుక్ ఉంటుంది చూడండి. అలా అయితే ఒక బటర్ఫ్లై లాగా మనకు వస్తుంది, చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, అలా పట్టుకొని మనం చేతితో కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే మిషన్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు. దీనికి క్యాన్వాస్ కూడా పెట్టవచ్చు, కానీ నేను క్యాన్వాస్ మిడిల్లో యూజ్ చేయట్లేదు. అంటే మనము అవుట్స్ స్టిచ్ చేసాం కదా, లోపల క్యాన్వాస్ కూడా పెట్టొచ్చు, కానీ నేనైతే పెట్టలేదు. ఎందుకంటే వాష్ చేసేటప్పుడు క్యాన్వాస్ కొద్దిగా ముడతగా అలా వస్తే ఇంకా బాగోదు, లుక్ ఉండదని చెప్పేసి నేను సింపుల్గా డబుల్ పీసే చేశాను. అయినా చాలా బాగుంది, అలానే చేసుకోవాలి. క్యాన్వాస్ అస్సలు పెట్టద్దు, దుబ్బుగా వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి బ్లౌజ్కి ఎలా పెట్టుకున్నాం కదా. పెట్టుకున్నాక మనం స్టిచ్ చేసేద్దాం. స్టిచ్ చేసాక మనకి దేంతో కావాలంటే దానితో మనము డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ముత్యాలు, వెడల్పు ముత్యం ఒకటి పెట్టాను, సైడ్స్ ముత్యాలు పెట్టాను. అలా 3 ముత్యాలు కూడా కుట్టుకోవచ్చు, లేదంటే స్టోన్ కూడా పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లో మీరు చూసారు కదా, నేనైతే స్టోన్ కూడా పెట్టాను. తర్వాత ఇక్కడ రెడ్ స్టోన్ పెట్టాను, తర్వాత గ్రీన్ స్టోన్ కూడా పెట్టాను, తర్వాత చైన్ స్టోన్ చైన్ కూడా పెట్టవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.